బీకాంలో ఫిజిక్స్ ఏమిటి అంటూ మొన్నటి వరకు నవ్వుకున్నావు, కానీ ఇక మీదట సైన్స్ ఆర్ట్స్ గ్రూపులతో సంబంధం లేకుండా నచ్చిన సబ్జెక్ట్ కాంబినేషన్లతో డిగ్రీలు చదువుకోవచ్చని తెలుస్తోంది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ని రాష్ట్రాలు అమలు చేయబోతున్నాయి. ఈ విధానంలో బీఎస్సీ విద్యార్థి తనకిష్టమైన ఎకనామిక్స్ను కూడా ప్రధాన సబ్జెక్ట్గా ఎంచుకోవచ్చు. ఆసక్తి ఉంటే బీఏ విద్యార్థి కూడా మ్యాథమెటిక్స్ చదవచ్చు. గత ఏడాది తెలంగాణలో ప్రయోగాత్మకంగా అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దీన్ని ప్రవేశపెట్టారు. ఈసారి ప్రైవేట్ కాలేజెస్లో కూడా అమలు చేయబోతున్నారు. జయప్రకాష్ నారాయణ గారు సార్, మొన్నటి వరకు మీరు కూడా చూసుంటారు సార్ వైరల్ అయిన కొన్ని జోక్స్ బీకామ్ ఫిజిక్స్ అని చెప్పి, కానీ ఇప్పుడు ఒక్కసారిగా డిగ్రీ లెవెల్లో ఇంతటి విస్తారమైన అంటే ఇంత చాయిస్ ఇవ్వడం అన్నది అది చాలామందికి ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితి, అంటే ఆర్ట్స్ సైన్స్ని కలిపేయడం అన్నది. సో మీరు ఎలా చూస్తున్నారు సార్ ఈ కొత్త డెవలప్మెంట్ని? స్వప్న, ఇందాక మీరు చెప్పినట్లుగా ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నత విద్యలో ఈ రకమైన తెగలు లేవు. రైట్. ఆ బీఏ వేరు, బీకామ్ వేరు, లేకపోతే సైన్సెస్ వేరు, ఆర్ట్స్ వేరు అని చెప్పన్నది ఒక్క భారతదేశంలోనే ఉంది. అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్ వేరు, డిగ్రీ ఎడ్యుకేషన్ వేరు, ఇవన్నీ కూడా ప్రపంచం అంతా వదిలేసింది. విద్య అవిభాజ్యమైనటువంటిది. కొన్ని మరి ఆధునిక అవసరాల కోసం, ఈ ఆర్థిక వ్యవస్థలో పాలు పంచుకోవటం కోసం కొన్ని విధిగా చేయాల్సి వస్తుంది, మరికొన్ని వృత్తి నైపుణ్యం కోసం చేయాల్సి ఉంటుంది, మరికొన్ని ఆసక్తి కొద్దీ చేయాల్సి ఉంటుంది. మీరు వృత్తుల్లో చూసినా కూడా, ఉద్యోగాల్లో చూసినా కూడా ఏమిటి, మానవ సమాజంలో వాళ్ళు కావాల్సింది 10 మంది కలిసి సహకరించుకుని పనిచేయాలి. మనిషికి చెంతుకున్న మౌలికమైన తేడా ఏమిటంటే పెద్ద స్థాయిలో, విస్తృతమైన స్థాయిలో చాలామంది కలిసి పనిచేయటం అన్నది కంపెనీల్లో కానీ సమాజంలో కానీ దేశంలో కానీ ఇది మనకు మాత్రమే అలవాటైన ప్రక్రియ. దీనివల్లనే సంపద పెరుగుతుంది, దీనివల్లనే సమన్వయం పెరుగుతుంది. అలాంటిది విద్యలో మనకి 10వ తరగతిలోనే ఎప్పుడో ఎక్కడో చోట ఒక గీత గీసేసి నువ్వు న్యాచురల్ సైన్స్ చదివితే న్యాచురల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ లేవు నీకు, అట్లాగా సైన్సెస్ అయితే సైన్సెస్, హ్యుమానిటీస్ లేవు నీకు, దాని దీనికి సంబంధం లేదు. ఇది చాలా పాతకాలపు ఆలోచన. కాబట్టి ఎంతో కాలం తర్వాత, ప్రపంచమంతా ఎప్పుడో మారిపోయిన తర్వాత, ఎట్టకేలకు మనం ప్రపంచంలో మిగతా వాళ్ళని అనుకరించి వాళ్ళు చేస్తున్నాం. దీన్ని పూర్తిగా ఆహ్వానించాలి. అందులో ఉన్నత విద్యలో ఇబ్బంది కూడా ఉండదు. మీకు స్కూల్ విద్యలో అయితే మీరు ఇన్ని రకాలైనటువంటి విద్యలు నేర్పే వాళ్ళు ఉన్నారా లేదా అనుమానం వస్తుంది. కానీ యూనివర్సిటీ అంటే అర్థం అన్ని డిసిప్లిన్స్లో మనకు తగిన సిబ్బంది ఉన్నారు, నిష్ణాతులైనటువంటి పండితులు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు. కాబట్టి మీకు గైడ్ చేయడం కోసం ఇబ్బంది లేదు. అంచేత ఇది కానీ అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్, మనం ఇప్పటిదాకా ఏంటి వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే వేరనుకున్నాం, అదేదో తక్కువ స్థాయి విద్య, ఏది పాలిటెక్నిక్, ఐటీఐ, ఇది డిగ్రీ అంటే పెద్ద డిగ్రీ పెద్ద లేదు, పాడు లేదు. ఆ డిగ్రీ చేసిన తర్వాత ఏమీ తెలియదు చాలా మందికి. మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే కనీసం స్కూటర్ ఓపెన్ చేయడం చేత కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ రెంటికి తేడా లేకుండా దీనికి క్రెడిట్స్ వస్తాయి, దీని తర్వాత మామూలు డిగ్రీ పొందాలనుకుంటే అతను క్రెడిట్స్ చేస్తే డిగ్రీ వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని దాన్ని తేడా లేకుండా చేస్తారు. అంటే విద్య అన్నది ఎక్కువ తక్కువ లేకుండా, మరి బలవంతంగా మనం విభజన చేయకుండా, కొన్ని తెగలుగా మన వాటిని విభజించకుండా అవిభాజ్యంగా చేసి ఆసక్తిని బట్టి, అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఏది వీలుంటే అది నేర్చుకోవచ్చు. ఉదాహరణ మ్యూజిక్ నేర్చుకోవాలనే కోరిక చాలామందికి ఉంటుంది. మన దేశంలో అద్భుతమైనటువంటి, మన ప్రాచీన సంస్కృతిలో అద్భుతమైనటువంటి సంగీతం అన్నది. కానీ మీకు నాకు మీలాంటి వాళ్ళు నేర్చుకుంటారు, నాలాంటి వాళ్ళు నేర్చుకోవాలన్నా కూడా నేర్చుకునే అవకాశం లేకపోయింది. నాకు చాలా సిగ్గేస్తుంది. మ్యూజిక్ అప్రిసియేషన్ నాకు చేత కాదు. మ్యూజిక్ మరి గాత్రం కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్ కానీ నాకు తెలియదు. అవకాశం ఇచ్చామనుకోండి కాలేజీల్లో, మీరు కావలసిన విద్య నైపుణ్యాన్ని పొందుతూనే ఇది కూడా నేర్చుకున్నాను అనుకోండి, జీవితం ఎంత ఫలవంతంగా ఉంటుంది. అంచేత ఈ రకంగా చేయడం చాలా అవసరము. ఎంత కీలక చేస్తున్నందుకు అభినందిస్తున్నానని ఆహ్వానిస్తున్నాను. మామూలుగా ఫారిన్ యూనివర్సిటీస్లో ఒక కోర్సు క్రెడిట్ తీసుకోవాలంటే ఇతర క్లాసెస్తో గనక, అంటే కొత్త సరికొత్త కాంబినేషన్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని బట్టి ఎక్కడైనా కోర్సెస్ క్లాష్ అవుతే ఈ కోర్స్ నెక్స్ట్ సెమిస్టర్లో మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు అనే అలాంటి ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే విద్యార్థి ఆ సెమిస్టర్లో తనకి కావాల్సిన కోర్సులు మాత్రమే రిజిస్టర్ చేసుకుని ఆ టైమింగ్స్ కానీ ఆప్షన్స్ ఫర్ క్లాసెస్, ప్రాక్టికల్ ట్రైనింగ్ అన్నిటికీ కూడా వీలు చూసుకోవడానికి ఆ వెసులుబాటు ఉంటుంది. అలాంటి సిస్టమ్ మనకి ఇంకా డిగ్రీ లెవెల్లో ఇక్కడ అమల్లో లేదు. బహుశా కొన్ని సెలెక్ట్ యూనివర్సిటీస్లో ఉందేమో టెక్నికల్ ఎడ్యుకేషన్లో, బట్ మరి ఇలాంటి ఇంత సమూలమైన మార్పులు చేయకపోతే, అలాగే ఇప్పుడే పాపిరెడ్డి గారు చెప్పారు కాలేజీలు తక్కువ సంఖ్య ఉండే కాలేజీలు కూడా మూతపడతాయని చెప్పి, అంటే మూతపడతాయంటే మిగతా వాళ్ళు 3000కు పైగా విద్యార్థులు ఉండాలంటే, మరి ఈ మార్పులు రావడానికి ఎంత సమయం పట్టదు సార్ మీ దృష్టిలో? అంటే రెండు విషయాలు స్వప్న. మీరు ఇతర దేశాల్లో చూశారు, మీరు బ్రిటన్లో చూశారు. రైట్. ఒక కాలేజ్ అంటే అసలు అక్కడ ఉన్నత విద్యకు వెళ్ళారు అని చెప్పంటే అది గొప్ప అనుభూతి. అవును.
మనకి కాలేజీ అంటే 50,000 కాలేజీలు ఉన్నాయి ఈ దేశంలో. 100 మందితో కాలేజీలు, కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి భారతదేశంలో. ఒకే ఒక్క కోర్సు పాఠాలు చెప్పే కాలేజీలు కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి. అంటే దీన్ని కేవలం డిగ్రీలో సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి కార్ఖానాలుగా తయారు చేశాను తప్ప, అసలు ఉన్నత విద్య, అక్కడ సంస్కృతి, ఆ అనుభూతి, ఆ అనుభవం, తర్వాత అన్ని రకాలైనటువంటి మేధస్సు కలిసినటువంటి ఆ కలయిక వల్ల వచ్చేటువంటి క్రాస్ ఫెర్టిలైజేషన్ ఆఫ్ ఐడియాస్ అని చెప్పంటాం, అవన్నీ ఇక్కడ లోపించిపోయినాయి. దాంతో ఏమైంది, మీకు ఒక గొప్ప యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పంటే శతాబ్దాలు పడుతుంది. అవును, మీకు ఆక్స్ఫర్డ్ చూస్తే దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉన్నది, అట్లాగే కేంబ్రిడ్జ్కి 800 ఏళ్ల చరిత్ర ఉన్నది, మరి మీరు హార్వర్డ్కి వెళ్తే 400 ఏళ్ల చరిత్ర ఉన్నది, జర్మనీలో చాలా యూనివర్సిటీలకు 1000 ఏళ్ల చరిత్ర ఉన్నది. మనం ఒక 5 కోట్లు 10 కోట్లు పెట్టేసి ఒక యూనివర్సిటీ పెట్టేసామని వైస్ ఛాన్సలర్ పెడితే యూనివర్సిటీ అనుకుంటున్నాం, అట్లా కాదు. ఒక పెద్ద సంస్థ అయితేనే, అక్కడ వందలాది మంది పండితులు దేశవ్యాప్తంగానూ ప్రపంచంలో పేరు పొందిన వాళ్ళు, ఎంతో పరిశోధనలు చేసిన వాళ్ళు, ఎంతో కీర్తి పొందిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే అప్పుడు అక్కడ విద్యా సంస్కృతి వస్తుంది. దాని చుట్టూ దాన్ని పెంచడం మేలు, కానీ విసిరేసినట్టుగా తలవ చోట పడేసి అక్కడ తగిన సాంద్రతలో తగినటువంటి ఆ పండితులు, పాండిత్యం ఉన్నవాళ్ళు లేక, అధ్యాపకులు లేక, ఈ వేరే వేరే డిసిప్లిన్స్ లేక, ఏదో ఒక సింగిల్ కోర్సు అలా పెట్టి ఒక కాలేజ్ పెడితే అది చివరికి నిస్సారం అయిపోయింది. ఆ విద్యార్థుల్లో ఆత్మగౌరవం పోయింది, ప్రపంచంతో సంపర్కము పోయింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మనకి కాలేజీల సంఖ్యను తగ్గించడము, కాలేజీల్లో విద్యార్థులు అన్ని రకాల మల్టీడిసిప్లినరీగా పెట్టడము, వాటిని పూర్తిగా సెల్ఫ్ గవర్నింగ్ చేయటము, ఎవరో పైనుంచి శాసించడం కాకుండా మంచి ప్రమాణాలతో ఉండేట్టుగా పారదర్శకంగా చేయటము, ఇవన్నీ అవసరం. ఇక డబ్బు ఎట్లా వస్తుందంటే, నా దృష్టిలో ఈ 6% సాధ్యం కాకపోవచ్చు. చాలా గట్టిగా చేస్తామని అన్నారు, కానీ 50 ఏళ్ల నుంచి అంటున్నారు ఎలాంటి మాటలు, ఇంతకంటే అవసరమైన రంగాలు చాలా ఉన్నాయి. విద్య మొత్తానికి వాళ్ళ దేశంలో 4.4% ఖర్చు పెడుతున్నాం, జాతీయ ఆదాయంలో 4.4% ఖర్చు పెడుతున్నాం, ఆరోగ్యానికి కేవలం 1.3%, ప్రపంచమంతా ఆరోగ్యానికి చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంది విద్య కంటే, 8-9% పెడుతుంది, మనం ఇంకా 1.3%లో ఉన్నాం. విద్యకి ఇంకొక 1.46% తీసుకొచ్చే శక్తి భారతదేశానికి లేదు నా దృష్టిలో, కానీ అవసరం లేదు నా దృష్టిలో. ఎందుకంటే బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది ఈ దేశంలో. అవును, మంచి విద్య అందాలే, కానీ నిరుపేదలు సైతం, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు సైతం, నా పిల్లలు నాకంటే ఎదగాలి, వాళ్ళ తెలివితేటలను బట్టి వాళ్ళు ఎదగాలని చెప్పని ఎంతకైనా సిద్ధపడుతున్నారు. కాకపోతే ఏంటంటే, బేదలు దిగువ మధ్యవర్త వర్గాలకి వాళ్ళ జేబు మీద ఆర్థిక భారం కాకుండా అయితే ప్రభుత్వం స్కాలర్షిప్లు లేకపోతే ఫీ రీఎంబర్స్మెంట్లు అవి కూడా సాధ్యం కాదు, కొన్ని సందర్భాల్లో ఖరీదైన విద్య అనుకున్నట్టయితే మనం సాఫ్ట్ లోన్స్ ఇద్దాం, ఆ వడ్డీలు ప్రభుత్వం భరించే ఏర్పాటు చేద్దాం, రేపు పొద్దున పనికొచ్చే విద్య అంతే, రేపు పొద్దున ఉద్యోగాలు ఉపాధిస్తే వాళ్ళు తీర్చుకుంటారు, ప్రపంచం అంతా ఆ రకంగా తెస్తుంది, కాబట్టి అది పెద్ద కష్టం కాదు. దీనిలో డబ్బు కంటే ఇప్పుడున్నటువంటి ఈ మూర్ఖమైన విధానం, ఆ లైసెన్స్ విధానం, లంచాలు తీసుకుని లైసెన్స్ ఇచ్చే విధానం మనం అన్ని చోట్ల చూస్తున్నాయి. మాట చెప్పడానికి బాధగా అనిపిస్తుంది, కానీ మనందరికీ తెలిసి ఏం జరుగుతుందో, ఇది ఒక డ్రామాగా మార్చేసాం. అలా కాకుండా నిజమైన విద్య పెట్టి ప్రారంభించేందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహించినట్టయితే మన దేశంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు ముందుకు వస్తున్నారు. అజిమ్ ప్రేమ్జీ గారు ఒక యూనివర్సిటీ ప్రారంభించారు, ఆశీష్ ధావన్ ఒక యూనివర్సిటీ, అశోక్ యూనివర్సిటీ ప్రారంభించారు, జిందాల్స్ ఒక యూనివర్సిటీ ప్రారంభించారు, ఇవన్నీ కూడా మంచి ప్రమాణంతో నడుస్తున్నాయి. మనం నిజంగా ప్రోత్సహిస్తే మన దేశంలోనే వస్తారు, అలాగే ప్రపంచ దేశాల నుంచి బోల్డ్ అంత మన దేశం నుంచి కొన్ని వేల కోట్లు ప్రతి సంవత్సరం పోయి ఆ దేశాల్లో ఖర్చు పెడుతున్నారు. మన పిల్లలు లక్షల మంది పోతున్నారు, అమెరికా వెళుతున్నారు, బ్రిటన్ వెళుతున్నారు, ఆస్ట్రేలియా వెళుతున్నారు, అన్ని దేశాలకు వెళుతున్నారు. అలా కాకుండా ఆ యూనివర్సిటీని మన దగ్గరికి తీసుకురావచ్చు, మన దగ్గర డిమాండ్ ఉంది కాబట్టి, పెద్ద ఎత్తున అందులో ఈ ఆధునిక టెక్నాలజీ ఉన్నప్పుడు. కాబట్టి డబ్బు పెద్ద కష్టం ఉండదు, ఆ దేశాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో మంచి ప్రమాణాల విద్య అందించవచ్చు. అందులో ఇవాళ టెక్నాలజీ కారణంగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ చాలా ఉన్నది. ప్రపంచంలో హార్వర్డ్లో గొప్ప ప్రొఫెసర్ ఉంటే ఆయన విద్య మనకి ఈ ఊళ్ళో మన హైదరాబాద్లో అందే అవకాశం ఉన్నప్పుడు, పెద్ద డబ్బు అంత ముఖ్యమైన విషయం కాదు, డబ్బు పెడితే సంతోషం ప్రభుత్వం, కానీ డబ్బు కంటే ఎలాంటి ప్రమాణాలు, ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తారన్నది ముఖ్యం. అది జరిగితే ఖచ్చితంగా ఈ దేశంలో విద్య పట్ల మక్కువ ఉన్నది, పిల్లల్లో తెలివితేటలు ఉన్నాయి, తల్లిదండ్రులకి త్యాగం చేసే గుణం అన్నది, సమాజానికి విద్యను గుర్తించేటువంటి సంస్కారం అన్నది, కాబట్టి ఖచ్చితంగా ఒక 5 ఏళ్లలో ఒక గాడిన పడుతుంది. రైట్, ఇది ఇక్కడ మరొక చాలా కీలకమైన ఆస్పెక్ట్ సార్. ఇప్పుడు అసలు తల్లిదండ్రుల మైండ్ సెట్ కూడా కొంత మార్చడానికి ఏమైనా దీనిలో అంటే కీలకమైన చర్యలు ఏమైనా తీసుకోవాలా? ఎందుకంటే నేను హిస్టరీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ తీసుకుంటా, ఇది నా కాంబినేషన్ అని చెప్పి చెప్తే పిల్లవాడు కన్ఫ్యూజ్ అయిపోయావని చెప్పి పేరెంట్స్కి అసలు వాళ్ళు కన్విన్స్ కాని పరిస్థితి. సో స్వప్న, ఇది ఇది విత్తు ముందా చెట్టు ముందా అన్న సమస్య. మనకి 3 ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో మన సంస్కృతిలో కుల వ్యవస్థ కారణంగా కొన్ని వృత్తులు కొన్ని పనులు ఎక్కువ కొన్ని తక్కువ అన్న భావం మన చేతుల్లో, మన మనసులో బాగా పడిపోయింది చాలా కాలం నుంచి.
అది పట్టణీకరణ, మారుతున్న ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంతో సంపర్కం, దీని నుంచి మనం అర్థం కావాలి. ఉదాహరణకి ఇందాక పాపిరెడ్డి గారు అన్నట్టుగా, ఇప్పుడు నాకు ఇంట్లో ప్లంబింగ్ ప్రాబ్లం వస్తే ఆ ప్లంబర్ నాకు దేవుడు, అందరికంటే ముఖ్యం. ఇప్పుడు దాన్ని అక్కడ ఆ లీక్ ఎక్కడుందో గుర్తించి దాన్ని ప్లగ్ చేయగల ప్లంబర్ చాలా ముఖ్యమైన మనిషి. నగర ప్రాంతాల్లో ఇప్పటికే మీరు గమనించినట్లయితే ఆ నైపుణ్యం ఉండాలి కానీ ఎక్కువ తక్కువ లేకుండా గౌరవప్రదంగా ఆదాయం వస్తున్నది. అవును సార్, ఆదాయంతో పాటు ఆ గౌరవాన్ని కూడా క్రమక్రమంగా ఇవ్వడం మొదలెట్టాలి. అది సమాజం. రెండోది తల్లిదండ్రులు, నేను తప్పు పట్టల తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు బాగుపడాలి, పిల్లలకు భవిష్యత్తు ఉండాలని కోరిక. మన దేశం ఇంకా బేదరికం నుంచి బయటపడిన దేశం కాబట్టి ఇంకా ఆ భయాలు ఆందోళనలు ఉన్నాయి కాబట్టి అభద్రత, పిల్లలు ఏమవుతారు అన్న భయం. ఎందుకు అందరూ మెడిసిన్ కావాలని కోరుకుంటున్నారు, మెడిసిన్ చేస్తే ఏదో బతుకుతాడని ఆశ, మెడిసిన్ విధంగా వస్తుందని నమ్మకంతో. అవును, అలాగే ఇంజనీరింగ్ చేస్తే ఏదో నిజంగా నైపుణ్యం ఉంటుంది బతుకుతాడని చెప్పి ఆశ. మూడోది ఏమైంది, అసలు విద్యా సంస్థలు, దానికి విద్యా సంస్థలు సిద్ధమయ్యి తగిన నైపుణ్యాన్ని ఏ రంగంలో అయినా సరే మీకు తగినటువంటి ఆ శక్తి సామర్థ్యాలను ఇచ్చి ఆ ఆత్మవిశ్వాసం కలిగిన చరిత్రను విద్య అందితే అప్పుడు పిల్లలు నిలబడతారు. ఈ మూడు కూడా లోపాలు ఉండేసరికి ఒకటి ఇంకో దానికి కారణమవుతున్నది. అందుకనే ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది ఆర్థిక వ్యవస్థ కాలక్రమేణా మారుతోంది కాబట్టి కొంచెం ఆదాయాలు పెరుగుతుంది. కోవిడ్ సంక్షోభం వచ్చింది పక్కన పెడదాం, కానీ మొత్తం మీద ఎదుగుతున్న దేశం మనం. ఒక 7-8% ప్రతి సంవత్సరం పెరుగుతున్న దేశం, ప్రతి 10 ఏళ్లకో 8 ఏళ్లకో ఆదాయాలు రెట్టింపు అవుతున్న దేశం కాబట్టి ఖచ్చితంగా ఈ అభద్రత కొంత తగ్గుతూ ఉన్నది ఉన్న కొద్దికి. పూర్వం ఉదాహరణకి సినిమాలో గ్రాఫిక్స్ మరొకటి చేస్తారంటే తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నవాళ్ళు, ఇవాళ చాలా కుటుంబాల నుంచి అలా చేసుకుంటూ ఉంటే చేసుకోమంటున్నారు. దానిలో కూడా ఆదాయాలు ఉన్నాయి, అది బాగుందని గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఆర్థికంగా కాస్త సౌష్టవం రాగానే ఆ ధైర్యం వస్తుంది. విద్యా వ్యవస్థ మారినప్పుడు ఆ విద్యా సంస్థల నైపుణ్యాన్ని మా పిల్లలకి ఇస్తున్న నమ్మకం కలిగినప్పుడు మరింత వేగంగా జరుగుతుంది. అది జరగాలంటే ఇందాక పాపిరెడ్డి గారు చెప్పినటువంటి పనులతో పాటు ఇప్పుడు చైనాను మీరు చూస్తే 2004-5 ప్రాంతాల్లో నేను చైనాను సందర్శించినప్పుడు ఎంతోమంది చైనీస్ అధికారులు అక్కడ అకాడమిక్స్ అంతా నాతో చెప్పారు, మీ దేశంలో ఉన్నత విద్య చాలా బాగుంటుందండి, మా దేశంలో బాగోలేదని చెప్పి వాళ్ళు బాగుపోయారు. మనకి బాగోలా కాబట్టి వాళ్ళ దృష్టిలో మన దేశంలో యూనివర్సిటీలు బాగున్నాయి అనుకున్నారు వాళ్ళు. సరే, మన పరుగు పోవటం మౌనంగా ఊరుకున్నాం మనం అంతా కూడా. కానీ 15 ఏళ్లలో మీరు చూసినట్టయితే చైనా ప్రపంచ స్థాయికి ఎదిగింది ఉన్నత విద్యలో. ఏం చేశారు, వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళని ప్రపంచంలో ఎక్కడ అవకాశం వచ్చినా కూడా ప్రతిభావంతుల్ని ఉన్నత విద్య కోసం పంపించారు. అలాగే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే ఏ రంగంలో అయినా సరే నిష్ణాతులు ఉన్నారనుకుంటే ఎంత ఖర్చు అయినా వాళ్ళని తీసుకొచ్చి ఆకర్షించారు, చైనాలో వారిని టీచ్ చేయమన్నారు, వారితో సంపర్కం పెట్టుకున్నారు. మనం ఏం చేస్తున్నాం, మీరు యూనివర్సిటీలో అదే యూనివర్సిటీలో మీకు పీజీ చేస్తారు, అక్కడే సోకాల్డ్ రీసెర్చ్ పనికిమాలిన రీసెర్చ్ డాక్యుమెంట్ ఏదో ఉంటుంది, అక్కడే లెక్చరర్ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ అక్కడే. అట్లా కాదు, భారతీయులే ఉదాహరణ తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళే అమెరికాలో, బ్రిటన్లో, ఆస్ట్రేలియాలో బోల్డ్ మంది బోల్డ్ రంగాల్లో నైపుణ్యం పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని సాధారణంగా ఆహ్వానించేవే మీ జీవితం అంతా కేటాయించలేకపోవచ్చు, ఒక 3 ఏళ్ళు మాకు ఇవ్వండి, మీ నైపుణ్యాన్ని మాకు అందించండి, మీ భూమి కోసం ఇక్కడ విద్యార్థుల కోసం ఇవ్వండి అని చెప్పంటే సంతోషంగా వచ్చేవాళ్ళు వేల మంది ఉన్నారు. నాకు తెలుసు స్వయంగా 25 ఏళ్ల క్రితమే మీకు అక్కడ MIT నుంచి, హార్వర్డ్ నుంచి ప్రొఫెసర్లు రిటైర్ అవుతున్న వాళ్ళు ఇవ్వండి, రిటైర్ అయిపోయాం పిల్లలు కూడా సెటిల్ అవుతున్నారు, మన దేశంలో చదువు బాగుపడాలని మా కొరకు యూనివర్సిటీల్లో మేము ఉచితంగా పాఠాలు చెప్తాము, మాకు అవకాశం కావాలంటే మన వైస్ ఛాన్సలర్ మా రూల్స్ ఒప్పుకోసారని చెప్పన్నారు. మీరు గిరిగిస కూర్చొని మీరు వెసులుబాటు లేకుండా ప్రపంచ ప్రమాణాల విద్య అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే మనం కాదని తలుపులు మూసుకుంటే విద్య ఎట్లా బాగుపడుతుంది? మనకు నైపుణ్యం ఒక్కరోజు రాదు, ఖచ్చితంగా రాదు. డిగ్రీలు ఉండొచ్చు, ఏం డిగ్రీలు, పనికిమాలిన డిగ్రీలు, 3 ఏళ్ళు క్వశ్చన్ పేపర్లు బట్టి పడితే ఫస్ట్ క్లాస్ వచ్చే డిగ్రీలు ఇవన్నీ కూడా. కాబట్టి వీళ్ళల్లో నైపుణ్యం ఉన్న వాళ్ళందరూ దొరక కొద్ది మంది దొరుకుతారు. అవి ఉన్న వాళ్ళకి మార్కెట్లో డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు రాకపోవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా మన అదృష్టం కొద్దీ భారతీయులు ఉన్నారు, ముందు అందరూ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని ఆకర్షించండి, కొంతకాలమైనా రండి ఇదిగో అని చెప్పిన వాళ్ళకి ఒక మేధోపరంగా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఇవ్వండి, వెసులుబాటు కల్పించండి, ఎంతోమంది వస్తారు. చాలా చాలా మంచి పాయింట్తో మనం క్లోజ్ చేస్తున్నాం సార్. నిజంగానే అంటే ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఎడ్యుకేషన్ అంటే నాన్ టెక్నికల్ సైడ్ ఎస్పెషలీ అంత సదుప్రయం అయితే ఎవరికీ లేదు. దానివల్ల ఉపయోగం ఏంటో అంటే ఒక పీజీ లేనిదే దానికి అసలు దానికి అంటూ ఒక శాంక్టిటీ లేదు. కానీ బహుశా ఈ మార్పులతోటి అలాగే కాలేజీలు కూడా సంఖ్యపరంగా 3000 విద్యార్థులతో పాటు అన్ని రకాల సౌకర్యాలు, ఇలా మీరు అంటున్నట్టుగా ఫారిన్ యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ని ఎక్స్పర్ట్స్ని కూడా ఆహ్వానిస్తూ అలాంటి కాంపిటేటివ్ స్టాండర్డ్స్తో బహుశా ఈ విద్యా విధానాన్ని మారిస్తే కొంత రాబోయే 2 సంవత్సరాల్లో అయినా మార్పులు చూస్తామని ఆశిస్తున్నాము.